నమస్తే అండి, వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ప్లాస్మా థెరపీని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్లో నుండి ఎందుకు రిమూవ్ చేశారు, ఈ ట్రీట్మెంట్ ఎందుకు కోవిడ్ పేషెంట్లో కరెక్ట్గా ఎఫికసీ అనేటువంటిది చూపించడం లేదు, మరణాల రేటు అనేటువంటిది ఎందుకు తగ్గించడం లేదు అని చెప్పేసి ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నీ కూడా క్లారిఫై చేసుకుందాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్లాస్మా థెరపీ గురించి తెలుసుకున్నాము. ప్లాస్మా థెరపీ అనేటువంటిది మెయిన్గా ఎవరైతే పేషెంట్లో హాస్పిటలైజ్డ్ అయిన పేషెంట్లో వాళ్ళకి యాంటీబాడీస్ అవసరం అవుతాయో అప్పుడు మనం వేరొక ఆల్రెడీ క్యూర్ అయినటువంటి పేషెంట్ నుండి ప్లాస్మాని సేకరించి వాళ్ళ యొక్క యాంటీబాడీస్ని ఈ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనము కన్వల్సెంట్ ప్లాస్మా అంటామని ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారము ప్రస్తుతం ఉన్నటువంటి పేషెంట్లో ఈ మోర్టాలిటీ రేట్ అంటే మరణాల రేటు అనేటువంటిది ప్లాస్మా థెరపీ వల్ల ఎటువంటి మార్పు తీసుకురాలేదని వాళ్ళు నిర్ణయించారు. సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే అరౌండ్ ఒక 400 పేషెంట్స్ మీద సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ట్రయల్స్ చూడడం జరిగింది. వాళ్ళ లోపల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కనిపించలేదు. అంతేకాకుండా సేమ్ రిజల్ట్స్ అనేటువంటివి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కనిపించడం జరిగింది. సో ఇంటర్నేషనల్ లెవెల్గా టోటల్ అన్ని కంట్రీస్లో కూడా ప్లాస్మా థెరపీ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ మెడికల్ జనరల్ వాళ్ళు రిపోర్ట్ చేశారనమాట. దేని గురించి అంటే ఈ ప్లాస్మా థెరపీ గురించి, యూకేలో అరౌండ్ 5000 పేషెంట్ మీద ఈ ప్లాస్మా థెరపీ అనేది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేస్తే ఎంతమంది చనిపోవడానికి దగ్గరలో ఉంటారో వాళ్ళకి ప్లాస్మా థెరపీ ఇవ్వడం, ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్స్ అనేటువంటివి పెంచడానికోసమని ఆక్సిజన్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి పేషెంట్స్ అందరిలో కూడా ప్లాస్మా థెరపీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే ఆ పేషెంట్స్ అందరిలో కూడా ఎటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి కనిపించలేదు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే కనుక మనం యాక్చువల్గా ఎప్పుడైతే ఒక పేషెంట్ క్యూర్ అవుతాడో ఆ క్యూర్ అయినటువంటి పేషెంట్ ఎటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వైరస్లో ఉన్న జీనోమ్ ఏంటి అనేది మనం చెక్ చేయడం లేదు. అదేవిధంగా ఇప్పుడు అటాక్ అయినటువంటి పేషెంట్కి జీనోమ్ సీక్వెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకు తెలియదు. కాబట్టి ఆల్రెడీ కన్వల్సెంట్ ప్లాస్మా అనేటువంటిది యాక్చువల్గా యాంటీబాడీస్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్. బట్ ఏంటంటే ఇక్కడ వైరస్ అనేటువంటిది వితిన్ మంత్స్లో దాని యొక్క మ్యూటెంట్స్ని చేంజ్ చేసుకుంటుంది, దాని సీక్వెన్స్ని మార్చుకుంటుంది, జీనోమ్ సీక్వెన్స్ని మార్చుకుంటుంది, మ్యూటెంట్స్ చేంజ్ చేసుకుంటుంది, ఒక వేరే వేరియంట్గా చేంజ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి జీనోమ్ సీక్వెన్స్ అనేటువంటిది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూసుకున్నట్లయితేనే ఆ యాంటీబాడీస్ అనేటువంటివి పనిచేయగలుగుతాయి అన్నమాట. అదర్వైజ్ మనం స్పెసిఫిక్ జీనోమ్ సీక్వెన్స్ అనేటువంటిది తెలియకుండా ఆ ఓల్డ్ పేషెంట్ నుండి తీసుకున్నటువంటి ప్రీవియస్గా క్యూర్ అయినటువంటి పేషెంట్ నుండి తీసుకున్న యాంటీబాడీస్ ఈ వ్యక్తిలో పనిచేయడం లేదన్నమాట. ఎందుకంటే వేరియంట్ అనేటువంటిది చేంజ్ అయ్యి ఉండవచ్చు, అందువల్ల పనిచేయడం లేదు. యాక్చువల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రంప్కి మల్టీకోనల్ యాంటీబాడీస్ ఇచ్చాము, అప్పుడు సీక్వెన్స్ అనేటువంటిది చూసుకొని వాళ్ళు సింగిల్ యాంటీబాడీస్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. సో ఇప్పుడున్నటువంటి మన పేషెంట్స్కి ఇంత ఖర్చుతో కూడినటువంటి ట్రీట్మెంట్ మనం చేయలేము కాబట్టి, జీనోమ్ సీక్వెన్స్ అనేటువంటిది చూడలేము కాబట్టి ఈ గైడ్ లైన్స్లో ఇప్పుడు ప్లాస్మా థెరపీ అనేటువంటిది డ్రాప్ చేయడం జరిగింది. అంతేకాకుండా యాక్చువల్గా రీసెర్చ్ లెవెల్స్ అనేటువంటివి చాలా పెరగాలి. యాక్చువల్గా జీనోమ్ సీక్వెన్సీ మీద చాలా కంట్రీస్లో రీసెర్చెస్ జరుగుతున్నాయి. వాళ్ళు ఏంటంటే ల్యాక్స్లలో రీసెర్చ్ చేస్తున్నారు, లక్షలల్లో పేషెంట్ల మీద జీనోమ్ సీక్వెన్సీ మీద వాళ్ళు రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు. మన ఇండియాలో ఇప్పటివరకు జరిగినటువంటి రీసెర్చెస్ ఎంతమంది మీద చేశారు అంటే జస్ట్ వేలల్లో మాత్రమే ఉంది, అరౌండ్ 6000 to 7000 మధ్యలో ఉంది. సో ఈ రిపోర్ట్స్ కనుక చూసినట్లయితే
మనం గైడ్లైన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని మనం ఫాలో అవుతూ మనం మన దగ్గర కూడా కేసెస్ ఆ విధంగానే మోర్టాలిటీ రేట్ ఉంది కాబట్టి మనం ప్లాస్మా థెరపీని ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడం లేదు. ఈ వీడియో అనేటువంటిది మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, బెల్ సింబల్ ఖచ్చితంగా నొక్కండి. థ్యాంక్ యూ.